జాతక శంకుస్థాపన గృహారంభారి ముహూర్త విషయాలు వివాహారి ముహూర్తాలు అదేవిధంగా మీ జాతకాలు పరిశీలింపజేయబడును. తగు సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంది. పరిశీలనల కొరకు స్క్రీన్ మీద ఉండేటువంటి నంబర్కి అపాయింట్మెంట్ తీసుకుని మీరు కాల్ చేయండి. తప్పకుండా మీ పరిశీలన చేసి మీకు తగు పరిష్కారం చెప్పబడుతుంది. నమస్తే. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హిందూతత్వం రక్షణకు నమస్కారం అండి. కామెంట్స్ రూపంలో అడుగుతున్న మరో ప్రశ్న. స్వామి, స్త్రీలు ఏ రంగు గాజులు వేసుకుంటే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది? ఆ విషయాన్ని గురించి మాకు సవిస్తరంగా తెలియచెప్పండి అని కామెంట్స్ రూపంలో అడుగుతున్నారు. ముఖ్యంగా మహిళలు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందడానికి ఆకుపచ్చని గాజులు కానీ ఎరుపు గాజులు కానీ అలంకారం చేసుకుంటే అమ్మ యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుతారని శాస్త్రం చెప్తుంది. కాకపోతే దీనికి రహస్యం ఏంటంటే పసుపు, ఎరుపు, కుంకుమ ఈ మూడు మనకి తెలుస్తూ ఉంటాయి. చాలా మట్టుకు పూజలు వినియోగిస్తాం. అందులోంచి ప్రత్యేక స్థానాన్ని ఆకుపచ్చకి, పసుపు వర్ణానికి, ఎరుపు వర్ణానికి ఇస్తారు. ఎందుచేత ఇస్తారు అంటే అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఎరుపు గాజులను ధరిస్తే సౌభాగ్యం వస్తుందని, ఆకుపచ్చని గాజులు ధరిస్తే ఐశ్వర్యం సంపూర్ణంగా నిలబడుతుందని, అదేవిధంగా పసుపు గాజులు ధారణ చేయడం వలన ఆరోగ్యం, కుటుంబంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఆర్థికపరమైన సమస్యలు లేకుండా మంచి సంతానం కలిగి ఉంటారని చెప్తారు. అందుకని త్రివర్ణాదిభి, త్రినేత్రాదిభి, త్రిపూజితాదిభి, త్రిశక్తి అంటారు. మూడు వర్ణాలు కలిగేటువంటి స్వరూపము, మూడు నేత్రాలు కలిగేటువంటి స్వరూపము, మూడు రూపాలుగా ఉండేటువంటి ప్రకృతి రూపంగా ఉండేటువంటి అమ్మవారి యొక్క రూపాన్ని మూడు వర్ణ శోభితంగా అలంకృతం చేస్తే, అంటే మూడు వర్ణములు అంటే మూడు కలర్స్ అలంకారం చేసిన, మూడు వర్ణాల చేత అలంకరింపబడేటువంటి అమ్మవారిని దర్శించిన ఉత్కృష్టమైన ఫలితాన్ని చేకూరుస్తుందని చెప్తుంది శాస్త్రం. అటువంటి మూడు వర్ణాలు ఆకుపచ్చ, పసుపు, ఎరుపు అనేటువంటి ఈ మూడు వర్ణాలు తామస, సాత్విక, రాజస అనేటువంటి మూడు గుణాలకి ప్రతీకగా నిలబడుతుంది. అందుచేతనే మనలో ఉండేటువంటి అహంకారం కానివ్వండి, భయం కానివ్వండి, క్రోధం కానివ్వండి, ఇటువంటి దోషాలు లేకుండా ఉండడానికి అమ్మ యొక్క మూడు రూపాలు, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి అనేటువంటి మూడు రూపాలు కలిగినటువంటి అమ్మవారి యొక్క రూపాలకి అలంకారం చేయబడేటువంటి గాజుల్ని ఖచ్చితంగా ధారణ చేయమని చెప్తారు. వీటితో పాటుగా శాస్త్రంలో గొప్ప రహస్యం చెప్తారండి. మనకి రాతి గాజులు అని ఉంటాయి, మీరు ఎప్పుడైనా చూసే ఉంటారు, వైట్ కలర్లో ఉంటాయి, తెల్లని వర్ణంలో ఉండేటువంటి రాతి గాజులు మనకి ఇక్కడ విక్రయం జరుగుతూ ఉంటుంది. అటువంటి రాతి గాజులు కానీ అలంకారం చేస్తే, అంటే మహిళలు కానీ రాతి గాజులు ధారణ చేస్తే జీవితంలో ఇది అనే లోటు అనేది ఏదీ ఉండదు. అంటే సంతానం, సౌభాగ్యం, ధనం, ఇతరమైనటువంటి ఉపకరణాలు, గృహోపకరణాలు కావచ్చు, ఏదైనా సరే రాతి గాజులు ధారణ చేయడం వల్ల ఎటువంటి దోషం కానివ్వండి, ఇబ్బందులు కానివ్వండి ఉండవని చెప్తారు. ఇక తర్వాత స్వర్ణం అంటే బంగారు గాజులు చాలామంది ధారణ చేస్తారు. కొన్ని కొన్ని సందర్భాల్లో బంగారు గాజులు ధారణ చేయడం వల్ల వచ్చేటువంటి లాభం ఏమిటి అని అడుగుతారు చాలామంది. బంగారు గాజులు కానీ ధారణ చేయడం వలన ఇంట దరిద్ర దేవత ఎప్పుడూ ప్రవేశించదు. మహిళలకి సౌభాగ్యాన్ని, సౌశీల్యాన్ని, సౌందర్యాన్ని ప్రసాదించేటువంటి వస్తువులలో స్వర్ణానికి ఒక ప్రత్యేక లక్షణం చెప్తారు బంగారానికి. అందుకని బంగారు గాజులు ధారణ చేయడం వలన దరిద్ర దేవత అనేది ఎప్పుడూ ఇంట్లో ప్రవేశించదు, వాళ్ళకి ఎల్లవేళలా సౌభాగ్యమే కలుగుతుంది అని అమ్మవారు చెప్తారు. అందుచేతని ప్రత్యేకంగా మట్టి గాజులు కానివ్వండి, లేదు పింగాణి గాజులు కానీ వేసుకున్నప్పుడు ఆకుపచ్చ, ఎరుపు, పసుపు వర్ణంతో ఉండేటువంటి గాజులు వేయడం చాలా ముఖ్యం. అథవా అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా పొందడానికి తెల్లగా ఉండేటువంటి రాతితో తయారు చేయడం గాజులు వేసుకోవడం మరింత ముఖ్యం. వీటన్నిటికంటే ఉత్కృష్టమైనది, అత్యంత ప్రధానమైనది, స్వర్ణాభరణంగా చెప్పబడేటువంటిది బంగారు గాజులు ధారణ చేయడం అత్యంత విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. శక్తి ఉన్నవాళ్ళు, అమ్మ అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలనుకున్న వాళ్ళు బంగారు గాజుల్ని ధారణ చేయడం చాలా మంచిది. దాంతోపాటుగా రాతి గాజులు ధారణ చేయడం మరింత ఉత్కృష్ట ఫలితం ఇస్తుంది. విశేషమైన ఫలితాన్ని పొందడానికి ఎరుపు, ఆకుపచ్చ, పసుపు వర్ణాలు కలిగినటువంటి గాజులు ధారణ చేయడం అమ్మ అనుగ్రహాన్ని పొందడానికి మరింత సులభమైనటువంటి ఉపాయంగా చెప్తారు. నమస్తే.